పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్ కన్నా పూర్ణ సంఖ్యల ధర్మాలు పూర్ణ సంఖ్యల యొక్క ధర్మాలు ఇందులో సమృద్ధ ధర్మం మీద వీడియో చేయడం జరిగింది కన్నా ఇప్పుడు స్థిత్యాంతర ధర్మం మీద మనం వీడియో అనేది చేద్దాం కన్నా వచ్చి ఈ స్థిత్యాంతర ధర్మం అనేది మనకి స్థిత్యాంతర ధర్మం అనేది సంకలనం వ్యవకలనంలో గుణకారంలోని భాగాహారంలోని వాటి యొక్క సిత్యాంతర ధర్మాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం కన్నా వచ్చి. అయితే సంకలన సిత్యాంతర ధర్మం, సంకలన సిత్యాంతర ధర్మం, ఏ సంకలనం అంటే ఎడిషన్ కన్నా, అందులో సిత్యాంతర ధర్మం ఏ విధంగా ఉంటుంది. 2+3 చేద్దాం, అదేవిధంగా 3+2 చేద్దాం. ఈ రెండింటి యొక్క ఆన్సర్ చెప్పు. 2+3 ఎంత? 5. 3+2 ఎంత? 5. రెండు ఈక్వల్గా వచ్చాయి. దీన్నే ఎలా రావడాన్ని అంటే 2కి 3 యాడ్ చేసినా లేదా 3కి 2 యాడ్ చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది అని చెప్పడమే సంకలన సిత్యాంతర ధర్మము అంటారు. వచ్చి ఓకేనా, అర్థమైంది? ఇలా ఏ నెంబర్కైనా అవుతుంది కన్నా, మీ ఇష్టం ఏ నెంబర్కైనా అవుతుంది. అంటే సంకలనం సిత్యాంతర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. సంకలనం అనేది సిత్యాంతర ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒకటి నెగిటివ్ నెంబరు ఒకటి పాజిటివ్ నెంబర్ తీసుకొని సార్, రెండు పూర్ణ సంఖ్యలే కదా. ఓకే, 4కి -2 4కి యాడ్ చేసిన 4కి -2 యాడ్ చేసిన అంతే వస్తుందా లేదా చూడండి. 2 వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4లోని 2 తీసేస్తే 2. కాబట్టి సంకలనం అనేది, కూడిక అనేది సిత్యాంతర ధర్మాన్ని పాటిస్తారు. సిత్యాంతరం అంటే ఈ దీనికి ఇదే యాడ్ చేసినా దీనికి ఇదే యాడ్ చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది అని చెప్పడం అనమాట. ఓకే, సెకండ్ వన్ మనకి ఇంకోటి ఏంటంటే కన్నా సంకలనం అయిపోయింది, వ్యవకలన స్థిత్యాంతర ధర్మం, వ్యవకలన స్థిత్యాంతర ధర్మం గురించి చూసినట్టయితే కన్నా స్థిత్యాంతర ధర్మం అనేది వ్యవకలనం పాటించదు కన్నా ఇది పాటించింది. ఓకే, ఇది పాటించదు చూడండి. వచ్చి 2-3 చేద్దాం, అదేవిధంగా 3-2 చేద్దాం. ఇందులోంచి తీసినా ఇందులోంచి తీసినా ఒకే ఆన్సర్, 2లోంచి 3 తీసినా 3లోంచి 2 తీసినా ఒకే ఆన్సర్ వస్తుందా? రాదు కదా. చూడండి, దీనికి -1 వచ్చింది, దీనికి +1 వచ్చింది. కాబట్టి ఇది అంటే వ్యవకలనం అంటే మైనస్కి స్థిత్యాంతర ధర్మం పాటించదు. అంటే దీంట్లోంచి ఇది తీసినా ఒకే ఆన్సరు, దీంట్లోంచి ఇది తీసినా ఒకే అదే ఆన్సరు, దీంట్లోంచి ఇది తీసినా అదే ఆన్సరు రావడం అనేది జరగదు. కాబట్టి వ్యవకలనానికి స్థిత్యాంతర ధర్మం అనేది పాటించడం అనేది జరగదు కన్నా వచ్చి. ఇప్పుడు గుణకారం చూద్దాం, థర్డ్ వన్. గుణకార స్థిత్యాంతర ధర్మం, గుణకార స్థిత్యాంతర ధర్మం కన్నా. గుణకార స్థిత్యాంతర ధర్మం ఏంటి అసలు? గుణకార స్థిత్యాంతర ధర్మం అంటే సేమే, 3కి 4 ఇంటూ చేసిన అంటే 3 చేత 4ను గుణించిన, 4 చేత 3 గుణించిన ఒకే ఆన్సర్ వస్తుందా? రాదా. 12, ఇది కూడా 12. అదే -3 -2 ఇంటూ 3 3 ఇంటూ -2 చూసినట్టయితే కన్నా -2 ప్లస్ -2 3 జర్ 6 ప్లస్ ఇంటూ -3 2 జర్ 6 ఓకే కదా. గుణకారం స్థిత్యాంతర ధర్మాన్ని పాటిస్తుందని చెప్పచ్చు. ఓకే, అదేవిధంగా భాగాహార స్థిత్యాంతర ధర్మం, భాగాహారం విషయంలో స్థిత్యాంతర ధర్మం ఎలా ఉంటుంది? 4/2 ఉంది, 2/4 ఉంది. అంటే దీని చేత దీని డివైడ్ చేసినా లేదా దీని చేత దీని డివైడ్ చేసినా ఒకే ఆన్సర్ వస్తుందా? దీనికి 2 వస్తుంది, దీనికి 1 2 1 జర్ 2 2 జర్ 1/2 వచ్చింది. రెండింటికి ఒకే ఆన్సర్ రావట్లేదు కాబట్టి భాగాహారానికి సిత్యాంతర ధర్మం పాటించదు. చూశారు కదా కన్నా, అంటే ఈ రెండింటికి పాటించే సిత్యాంతర ధర్మం. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.